సాంగ్స్ ఆడియో రిలీజ్ అయింది అందరికి తెలుసు, సాంగ్స్ అయితే సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి అని నా ఫీలింగ్, అని ఆడియన్స్ ఫీలింగ్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. బట్ యూట్యూబ్స్ లెక్క ప్రకారం చూసుకుంటే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, స్పందన చాలా బాగా వచ్చిందని విన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీకి డైరెక్టర్ శివనాగకృష్ణరావు గారు చాలా 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 కష్టపడ్డారండి. ఈ మూవీకి అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్స్. నేను కన్నడలో ఒక 6 to 7 మూవీస్ హీరోగా వచ్చేసాను, తెలుగులో కూడా ట్రై చేస్తున్నాము, వీళ్ళని కానీ హీరో కానీ చేయాలని ట్రై చేస్తున్నాను. ప్లస్ ఈ సినిమాని కష్టపడి చేసిన ప్రొడ్యూసర్కి, హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి, మన మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ మంచి సక్సెస్ దొరకాలని విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. రాఘరావు షకిల్ గారు ఒక మాట చెప్పారు, నేచురల్గా సినిమా తీయడం జరిగింది అని చెప్పి. ఇది యాక్చువల్గా నల్గొండలో ఒక జరిగిన ఒక యథార్థ సంఘటన అండి. ఇది యాక్చువల్గా నేను మా గురుగారి దగ్గర పనిచేస్తున్నప్పుడు నల్గొండ షూటింగ్ వెళ్ళినప్పుడు చిన్న ఒక ఇన్సిడెంట్ నాకు కనపడింది, ఐ మీన్ ఎదురైంది. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే ఎదురైందో దానికి కథగా మలుచుకొని ఎమ్మటే ప్రొడ్యూసర్ సార్ చెప్పడం జరిగింది. మన దేవిలాల్ గారు, పసుపురెడ్డి గారు ఇద్దరు కలిసి మంచి సపోర్ట్ ఇచ్చే, సినిమా కంప్లీట్ అయ్యేదాకా నాకు మంచి సహకారం ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి సంగీతం రాఘరావు షకిల్ గారు, సచ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండి, చాలా బాగా ఇచ్చారు, అద్భుతంగా ఇచ్చారు. ఆదిత్య వాళ్ళు ఏడుకోరే సినిమా ఆదిత్యం, అది చిన్న సినిమా అనేది చూడకుండా తీసుకున్నారు. సో అంత బాగా సక్సెస్ అయింది సాంగ్స్. సో అది రిలీజ్ ఎప్పుడు చేస్తారనేది ప్రొడ్యూసర్ గారికి తెలుసు. సో ఈ సినిమా నా మొదటి ప్రయత్నంగా, ఈ సినిమా మంచి సినిమా న్యాచురల్గా ఒక రూపొందించి మేము ఎందుకు తీసుకొస్తున్నాము, డెఫినెట్గా ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు. ఆడియోకి మంచి స్పందన లభించుడికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ జరుపుకుంటున్నామండి. ఈ నెలలో నీలాఖరికి ఈ సినిమా విడుదల చేస్తున్నారు మా ప్రొడ్యూసర్ గారు. మన్సంతా నువ్వే మూవీ, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన టైటిలే అండి. మీరు టైటిల్ అయితే ఇలా మన్సంతా నువ్వే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటే మీ మనసులా దోసుకొని పోతుందని అనుకుంటున్నానండి. సినిమా ప్రివ్యూ చూశానండి ప్రసాద్ ల్యాబ్లో, చాలా అద్భుతంగా అనిపించింది. మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతంగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మనసంతా నువ్వే టైటిల్ వినగానే మనకి ఓల్డ్ మూవీ మనసంతా నువ్వే కూడా గుర్తొస్తుంది. ఇది కూడా కొంచెం అలానే ఉంటుంది, బాగుంటుంది. అందరూ దీన్ని చూసి మాకు సపోర్ట్ చేస్తారని, నన్ను ఇంకా తెలుగులో ఇంకా మూవీస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వర్కింగ్ విత్ మై డైరెక్టర్ లైక్ చాలా బాగుందన్నమాట. ఆయన ప్రతి సీన్ ముందే చేసి మాకు చెప్పడం వల్ల చాలా ఈజీగా అనిపించింది. అండ్ మ్యూజిక్ షకీల్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆడియోకి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి, అండ్ మూవీకి కూడా అలానే వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ సార్, ఈయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా సపోర్ట్ చేసి మీ అందరి ముందుకి తీసుకొని వచ్చారు. సో చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. భాషాశ్రీ రండి, చందలూరి హరినారాయణ. మీడియా మిత్రులందరినీ నేను డైరెక్టర్గా చేశాను కాబట్టి టీవీ కంటే నాకున్న కొన్ని అనివార్య కార్యముల వల్ల ప్రతి స్టెప్ కూడా, ఒక స్టెప్ నేను ముందుకేస్తే 4 స్టెప్లు వెనక్కి వస్తుంది. అది ఉండకూడదని దేవుణ్ణి మొక్కుతాను, కానీ దేవుడు నాకు సహకరించడు. ఒకప్పుడు లేడని అన్నాను కాబట్టి దేవుడు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉన్నాడు అనడానికి రీజను లేదు. నా అనే ఆత్మీయంగా పలకరించే ప్రతి వ్యక్తి కూడా నావాడే. దయచేసి ఈ మూవీ, చిన్న మూవీ అనుకోండి, పెద్ద మూవీ అనుకోండి, నా దృష్టిలో చాలా చిన్నదో చాలా పెద్దదో అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది, అది మన మీడియా మిత్రుల మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు రాసే ప్రతి ఒక్క అక్షరం కూడా, నెట్లో పెట్టే ప్రతి ఒక్క విజువల్ కూడా, చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా నా సినిమా చూడటానికి అవకాశం చూడండి. ఒకవైపు నా వైపు చూసి ఆలోచించి రాయండి. స్టార్టింగ్ చెప్పారు ఇలా నిజంగా జరిగింది, అది చెప్పినప్పుడే మాకు అనిపించింది తీయాలి అని చెప్పి అలాగే చేసాము. మై ర్యాప్ రాక్ షకీల్ గారు,
మ్యూజిక్ చాలా బాగా అందించారండి. అది ఆడియో ఫంక్షన్ చేసాము, అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ పవన్ కూడా చాలా బాగా నటించారండి సినిమాలో. నెక్స్ట్ బిందు గారు కూడా చాలా బాగా నటించారు. చాలా హిట్ ఇప్పుడు వచ్చిన ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.